నమస్కారం. వ్యూ పాయింట్కి స్వాగతం. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అటవీ అధికారులపైన తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. హరితహారం సందర్భంగా వీళ్ళు చెట్లు నాటడానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు వీళ్ళపై తిరుగుబాటు చేయటం, దానికి నాయకత్వం వహించేది మరెవరో కాదు, అక్కడి లోకల్ రాజకీయ నాయకులే. వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఉదాహరణకి మన కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి తమ్ముడైన స్వయాన, ఆయన జెడ్పీపీ వైస్ చైర్మన్ కూడా, ఆయననే స్వయంగా కర్రల చేత బూనుకుని అధికారులు ఎప్పుడైతే వాళ్ళ విలేజ్కి మొక్కలు నాటడానికి వచ్చారో వాళ్ళ మీద దాడులు చేయటం, దాంట్లో తీవ్రంగా ఒక లేడీ అధికారిని కూడా గాయపడటం జరిగింది. ఇలాగే వరుసపెట్టి 3 ఘటనలు జరిగాయి. సాక్షాత్ వనమ నరసింహారావు కొత్తగూడెం ఎమ్మెల్యే, ఆయన కూడా ఇటువంటి అధికారులని నిలదీయటం, ఎదురు తిరగటం, వాళ్ళు అధికారులు ఇంకోసారి అటవీ అధికారులు భూములలోకి వస్తే వాళ్ళని కొట్టమని చెప్పి కూడా ఆయన ప్రజలకి బోధించటం అనేది మనం గమనించాం. ఈ ఇన్సిడెంట్లన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దాంట్లో ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగానే స్పందించింది. కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా ఎస్ఐని అక్కడ డిఎస్పీని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఆయన అదిగాక వైస్ చైర్మన్ పదవికి కూడా అతనితో రాజీనామా చేయించడం జరిగింది. అంటే ఈ చర్యలతోనే సరిపెట్టుకోవచ్చా అంటే కాదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి, దీని వెనకాల మనము అసలు ఏం జరుగుతోంది అనేది చాలా నిశితంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనికి అంతటికీ మూల కారణం ఏమిటంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పోడు వ్యవసాయం చేయకూడదు అనేది ఒక ప్రభుత్వ నియమము. దానికి ప్రభుత్వ భూములుగా వాటిని డిక్లేర్ చేశారు. ఆ రిజర్వ్ ఫారెస్టులలో పోడు వ్యవసాయం చేసుకునేటటువంటి అక్కడి గిరిజనము కానీ నాన్ గిరిజనులు కానీ వీళ్ళంతా కూడా అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. పోడు వ్యవసాయం అనేది నిన్న మొన్నటిలో వచ్చిన రోజు కాదు. ఇది ఈ వ్యవస్థ గత అనాది నుంచి కూడా వస్తున్నటువంటి వ్యవస్థ. అటవీ మీద కంప్లీట్ అధికారాలు అక్కడి ట్రైబల్స్కు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు భూమిపుత్రులు, వాళ్ళు అడవి బిడ్డలు, అడవి మీద ఆధారపడి జీవించే ట్రైబల్స్ వాళ్ళు, వాళ్ళకి మీద అటవీ మీద హక్కులు ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ అటవీ మీద హక్కులని హరించడానికి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి చట్టాలను తీసుకుని వస్తున్నాయి. ఉదాహరణకి 2006లో అనుకుంటాను యూపీఏ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం కానీ అమలుకు నోచుకోలేదు ఇంతవరకు. అంటే 13 ఏళ్ళు అయిపోయింది ఆ చట్టం వచ్చి కూడా రిజర్వ్ భూములన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలలో ఎక్కడ కూడా పోడు వ్యవసాయాన్ని నిషేధించి, ఎక్కడ పోడు వ్యవసాయం జరగకూడదని చెప్పేసి ఒక నిషేధం విధించింది అది. కానీ 13 ఏళ్ళు బట్టి అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి మనకు కనిపించలేదు. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఈ సమస్యని కేవలం ఏ రకంగా చూస్తోంది, అంటే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూస్తుందా, ఇప్పుడు జరిగిన 3 ఇన్సిడెంట్లు కూడా ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా పరిగణిస్తుందా, లేక ఇది ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఉండి వాళ్ళని వీళ్ళని సస్పెండ్ చేసేసి ఒక 4 అరెస్ట్ చేసేసి రాజకీయ నాయకుల్ని, తన సొంత పార్టీ నాయకులని అరెస్ట్ చేసి అబ్బా ప్రజలలో మెప్పు పొందేసినామని చెప్పేసి భావిస్తుందా? ఏ రకంగా ఈ సమస్యని ఈ ప్రభుత్వం దీనిని అర్థం చేసుకుంటుంది అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇది దీని మూలాలు చాలా డీప్ రూటెడ్గా ఉన్నాయి. అంటే ఇది ఒక పాండ్రోస్ బాక్స్. ఈ 3 ఇన్సిడెంట్లు ఏదైతే జరిగినాయో రాష్ట్రంలో, రేపు మరిన్ని జరగదనేది గ్యారంటీ కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ పాండ్రోస్ బాక్స్ ఒకటి ఓపెన్ చేసింది, అంటే తేనె తుట్టని కదిలిచ్చింది. అంటే ప్రభుత్వంకి ఒక రిజర్వ్ ఫారెస్ట్ భూములపై వీళ్ళకి ఎంతవరకు హక్కులు ఉన్నాయనే దాని మీద, పోడు ఇప్పుడు వ్యవసాయం చేసుకునే పోడు గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులకి హక్కులపైన ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి పాలసీ అంటూ ఏమి లేదు ప్రస్తుతానికి. అదే ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళని ఈ 13 ఏళ్ల కాలంలో కూడా ఆ పోడు వ్యవసాయం ఎప్పుడైతే బ్యాన్ చేశారో ఆ పోడు వ్యవసాయాన్ని నుంచి వీళ్ళని దూరం చేసి వాళ్ళకి వేరే జగల రిహాబిలిటేషన్ ఇచ్చి వేరే ల్యాండ్లు ఇచ్చి వాళ్ళని ఈ రిహాబిలిటేట్ చేసుంటే ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. కాగజ్ నగర్ ఇన్సిడెంట్లో మనం చూసాం టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక ఎస్ఐని సస్పెండ్ చేయటం, ఒక డిఎస్పీని సస్పెండ్ చేయటం, తర్వాత అక్కడ ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి కృష్ణారావు అనే వ్యక్తిని, అంటే ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ కూడా ప్రాంతానికి, అతన్ని కూడా రిజైన్ చేయించటం, ఈ చర్యలు మటుకు తీసుకోగలిగింది. నెక్స్ట్ డే మళ్ళీ పోలోమని మొత్తం
అధికారులందరూ కలిసి వచ్చి గుంపులుగా వచ్చి ఒక 500 మంది సైన్యంతో వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడి నుంచో అధికారులను అక్కడ డిప్యూట్ చేసి ఒక హరితహారంకి అంటే కేవలం మొక్కలు నాటేదానికి అదొక ఉద్యమంలాగా అదొక పెద్ద థ్రెట్లాగా ఒక 500 మంది సైన్యాన్ని తీసుకుని మీరు అక్కడికి వెళ్ళి మొక్కలు నాటడం అంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. కారణం ఏంటంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఒక పక్క ప్రభుత్వం వాళ్ళదే, ప్రభుత్వ దాన్ని నిలువరించిన వాళ్ళు వాళ్ళదే, పాలసీ కూడా వాళ్ళదే. ఏమని సీఎం గారేమో దాన్ని ఆపమంటారు, రిజర్వ్ ఫారెస్ట్లో పోడు వ్యవసాయం చేయకూడదు, రిజర్వ్ ఫారెస్ట్లోనే ప్లాంటేషన్స్ మనం టేకప్ చేయాలనేది పాలసీ, బాగుంది అక్కడి వరకు. కానీ ప్రాంతీయ రాజకీయ నాయకులు తమ పార్టీకి చెందినటువంటి అక్కడి లోకల్ రాజకీయ నాయకులు మటుకు ఆ ప్రజలకు అండగా నిలిచి, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేశారు, వాళ్ళకి ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఆ సైన్యానికి నాయకత్వం వహించి మీ అధికారులపైనే, తమ ప్రభుత్వపు అధికారులపైనే వాళ్ళు ఎదురుదాడులు చేస్తున్నారంటే ఇది ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది ఒక రాజకీయ కోణంలో నుంచి మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా రిటైర్డ్ డీన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రభాత్ గారు, ఆయన కూడా ఈ మధ్య హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన సుదీర్ఘంగా ఈ చట్టాలపైన ఆయన చాలా ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్రైబల్స్ని వారి వారి అటవీ ప్రదేశంలో నుంచి డిస్ప్లేస్ చేసి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం వీళ్ళు చేపట్టబోతారనే ఆందోళన ఆయన ఈ మధ్య కాలంలోనే వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి చట్టాలపైన వారికి ఉండే హక్కులపైన ట్రైబల్స్లలో మనం అవగాహన కార్యక్రమాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ని ఇదే సందర్భంలో మరిన్ని హక్కుల నాయకులు కానీ ఉద్యమకారులు కానీ ట్రైబల్ రైట్స్ యాక్టివిస్టులు కానీ అందరూ కూడా ఇప్పుడు కదిలినారు. వీళ్ళందరూ కూడా ఒక సమాలోచనలు చేస్తున్నారు, ఎట్లా ఈ ట్రైబల్ రైట్స్ని వీళ్ళకి ఇప్పించాలి, ఎందుకంటే పోడు వ్యవసాయం చేసుకుని వాడికి వేరే ఆధారం ఏముంది, వాడు అదే అటవీ మీద ఆధారపడి అదే భూమి మీద ఆధారపడి వాడు తాతల తరాల నుంచి కూడా వాడు అక్కడ పనిచేస్తున్నాడు. అంటే పట్టాలు ఉంటేనే మేము ఇస్తాం, పట్టాలు లేకపోతే మిమ్మల్ని గెంటేస్తాం అని చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్పింది. చాలా బాగుంది. పట్టాలు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు మరి అందరూ కూడా దాడులు చేస్తున్నారు, కారణం ఏమిటి? పట్టా భూములలో కూడా ప్రభుత్వం హరితహారం అనే ప్రోగ్రాం మిషన్ మీద మా భూములు కబ్జాలు చేస్తున్నారు ప్రభుత్వం అనే భావనకి ట్రైబల్స్ రావడంతోనే ఖమ్మం జిల్లాలో వాళ్ళు క్లెయిమ్ చేసింది కూడా అదే. ఈవెన్ సాక్షాత్తు ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు దీనికి పట్టా భూములు ఇవి, మాకు పట్టాలు ఉన్నాయి కాబట్టి ఇవి మాకు కంప్లీట్ హక్కులు మాకున్నాయి, ప్రభుత్వం దీన్ని తీసుకోవడానికి వీలు లేదని సాక్షాత్ ఎమ్మెల్యేని చెప్తూ ఉంటే ఇంకా దీని మీద ఆలోచించాల్సింది ఏముంటుంది? అంటే ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్య, ఇది చాలా డీప్ రూటెడ్ సమస్య. ఎన్నో ఏళ్ళుగా దీన్ని మురగబెట్టి ఈరోజు రాచపుండులాగా తయారైంది ఈ సమస్య. ఇది రేపు ఒక ధావానంలో వ్యాపించి మొత్తం దేశాన్ని కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. తాము తుపాకులను పెట్టి గన్నులు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మేము చేస్తాము, మేము బలవంతంగా దాన్ని లాక్కుంటాము, వీళ్ళని డిస్ప్లేస్ చేస్తాము అంటే ప్రజలు కూడా దానికి ప్రతిఫలం కూడా ప్రజలు ప్రభుత్వాలు అనుభవించాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే కొంత ప్రశాంతత ఏర్పడింది, ఇప్పుడు మావోయిస్టుల మూమెంట్ కూడా వాళ్ళకి చేయూత ఇచ్చినట్టు అవుతుంది, ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఇట్లా చేస్తే ప్రభుత్వాలు బలవంతపుగా వాళ్ళని డిస్ప్లేస్ చేస్తే వాళ్ళు మావోయిస్టులకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మావోయిస్ట్ మూమెంట్ మరింత ఊతమిచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాలి, ఈ సమస్యని ఒక మానవతా దృక్పథంతో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, దాని మీద వాళ్ళ రైట్స్ ఎంతవరకు ఉన్నాయి, సరే పట్టాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పట్టాలు లేని వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఒక ప్యాకేజ్ లాగా ఏదన్నా తీసుకుని ముందుకు వస్తే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను.